Hi dear students, manam science school entrance test ki prepare avutunnamante normal students prepare ayyelaga ledha normal students regular ga chese vidhanga cheste meeru successful ga science school entrance exam rasetappudu time management cheyaledu. మరి టైం మేనేజ్మెంట్ చేయాలంటే మిగతా స్టూడెంట్స్ కి అలాగే సైనిక్ స్కూల్ ఆస్పరెంట్ కి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి చూడగానే దేనినైనా వెంటనే ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చెప్పగలిగేటువంటి టెక్నిక్స్ తెలియడం. అలాంటి టెక్నిక్స్ నేను ఎన్నో అందిస్తున్నాను. ఆల్రెడీ సైనిక్స్ ఎస్సీఎస్ సైనిక్ అకాడమీలో ఫాలో అవుతున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ చూస్తున్న వాళ్ళకి తెలుసు. అదేవిధంగా కొన్ని వీడియోస్ నేను ఇలా పెడుతున్నాను. అండ్ మీరు కూడా ఇలాంటి క్లాసెస్ లో జాయిన్ అవ్వాలంటే మీరు ఈ ఆన్లైన్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోవచ్చు. రైట్, మనం టుడే మనం ఏం చెప్తున్నామంటే సో కొన్ని డబుల్ డిజిట్స్ ఉంటాయి, ఎండింగ్ ఫైవ్ వచ్చేటువంటి నెంబర్స్ కి ఈ ట్రిక్. ఎండింగ్ ఫైవ్ అంటే టూ డిజిట్స్ అయి ఉండాలి, వన్స్ ప్లేస్ లో ఫైవ్ ఉండాలి. అలాంటప్పుడు మనం ఈజీగా వితౌట్ పెన్ అండ్ పేపర్ మనం ఎలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 35 ఉంది. సో ఈ 35 ని మల్టిప్లై చేయాలంటే అంటే 35 హోల్ స్క్వేర్ అంటే 35 ఇంటూ 35, రైట్? ఓకే. సో ఎప్పుడైనా సరే ఇలా మల్టిప్లికేషన్ వచ్చి ఎండింగ్ లో అంటే యూనిట్స్ ప్లేస్ లో ఫైవ్ ఉండి అది డబల్ డిజిట్ అయితే మాత్రం ఎలా చేయాలి అంటే చూడండి, సో ఇక్కడ ఫైవ్ ఉంటే కనుక ఖచ్చితంగా వన్స్ ప్లేస్ అంటే వీటిని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చేటువంటి నెంబర్ లో వన్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ కలిపితే 25 ఉంటుంది. ఖచ్చితంగా 25 ఉంటుంది. మరి రిమైనింగ్ నెంబర్స్ ఏంటంటే ఇక్కడ ఏముంది, 3 ఉంది కదా, ఇక్కడ ఇక్కడ 3 ఉంది కదా, సో 3 ఆఫ్టర్ 4 వస్తుంది. ఐ మీన్ రైట్, 3 ఆఫ్టర్ 4, 3 4 జా 12. This is the answer. 35 into 35 or 35 whole square ante 1225. One more question. 75 whole square. That means 75 into 75. నేనేం చెప్పాను, 5 కనుక యూనిట్స్ ప్లేస్ లో ఉంటే లాస్ట్ చివర డిజిట్స్ 2 కూడా 25 అవుతాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ 7 ఉంది కదా, 7 ఆఫ్టర్ 8, 7 8 56, 5 6 2 5. అండ్ మీరు చేయకుండా పెన్ పేపర్ అవసరం లేదు, డైరెక్ట్ చూడగానే 7 8 56 లాస్ట్ లో 25, దట్స్ ఇట్. ఓకే, ఇంకోటి చూద్దాం, 85 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ లేకుండా 8 తర్వాత వచ్చే నెంబర్ 9 8 9 72, 5 ఇన్ దట్ ఆల్మోస్ట్ 25, 7 2 2 5. నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ కూడా చేయలేదు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, 95. సో చూడండి 9 ఆఫ్టర్ 10 9 10 90 9025 ఇస్ ద ఆన్సర్, రైట్? ఇలా మీకు ఎండింగ్ లో ఫైవ్ ఉంటే కనుక వీటిని ఇలా మనం చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా వితౌట్ పెన్ అండ్ పేపర్ మనం చేయొచ్చు, రైట్? ఇంకొక మోడల్ చూద్దాం. సో మల్టిప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు వీటిని చాలా సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నేను ఇప్పుడు వీడియో చూడగానే ఓకే తెలిసింది అనుకోకూడదు, మీరు కూడా ఇలాంటివి కొన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు, రైట్? ఇప్పుడు డబల్ డిజిట్ లో నియర్ బై 100 అంటే 100 కి నియర్ గా ఉండేటువంటి కొన్ని నెంబర్స్ ని మల్టిప్లై చేసేటప్పుడు ఎలా చేయొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 97 ఇంటూ 98, ఇవి 100 కి నియర్ గా ఉన్నాయి, ఈ 100 కి నియర్ గా ఉన్నాయి చూడండి. 97 100 కి నియర్ గా ఉన్నాయి కాబట్టి 100 మైనస్ 97 3, ఓకే, 100 మైనస్ 98 2. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే 3 ఇంటూ 2 6, సింగిల్ డిజిట్ ఆఫ్ 06 వేసుకోండి. ఇప్పుడు లాస్ట్ 97 మైనస్ 2 95, 98 మైనస్ 3 95, దట్స్ ఇట్. దట్ మీన్స్ 97 ఇంటూ 98 ఆన్సర్ 9506. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి, సో ఇంకొక సమ్ ని మనం చేసినట్లయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, 99 ఇంటూ 93. ఓకే, ఇవి 100 కి నియర్ గా ఉన్నాయి కాబట్టి 100 మైనస్ 99 1, 100 మైనస్ 93 7. ఇప్పుడు చూడండి 1 ఇంటూ 7 7 07 వేయాలి. అలాగే ఇట్లా క్రాస్ గా చూసుకోండి, 99 మైనస్ 7 ఆర్ 93 మైనస్ 1 92, 9207, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇలా మీరు ఏ నెంబర్స్ అయినా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 92 ఇంటూ 93 ఇదైనా చేయొచ్చు చూడండి, 100 మైనస్ 92 8, 100 మైనస్ 93 7, ఇక్కడ చూడండి 8 7 56,
Okay, and 92 minus 7 or 93 minus 8, 85. So 85, 56. So, 93 minus 8 chesina, 92 minus 7 chesina gani 85 vastundi. So ila meeru shortcuts chesetappudu ilante tricks chaala saarlu ante okka sari kaadu chaala saarlu practice chestu undali. Ila practice chestu unte ilante sums meeku chaala use avutayi kuda. Okay, ilantivi tricks anetvanti gurtu pettukoni meeru examination lo jagratiga follow avvali. Ante gaani meeru ilanti marchipoyi malli examination lo meetini gurtu chesukone vidhanga undakoddu. వెంటనే గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువసార్లు చాలాసార్లు ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే కొన్ని రూల్స్ అంటే కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ ఉంటేనే ఇవి మనకి అప్లికబుల్ అవుతాయి. సో ఇలాంటివి నేర్చుకుంటే మీకు కూడా మ్యాథమెటిక్స్ అంటే ఇంకాస్త ఇంట్రెస్ట్ కలిగి మ్యాథమెటిక్స్ మీద ఒక గ్రిప్ వస్తుంది, చాలా వెంటనే ఫాస్ట్గా చేయగలుగుతారు. రైట్, మనం ఇప్పుడు నియర్ 100 లో బిలో 100 చూసాము, ఇప్పుడు అబోవ్ 100 ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఎలా చేయాలి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 102 into 103. ఇక్కడ చూడండి 100 కి 2 ప్లస్ చేస్తే ఇక్కడ 102 వస్తుంది, అలాగే 100 కి 3 ప్లస్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు 100 కి 3 ప్లస్ చేస్తే కదా 103 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే యాజ్ యూజువల్ గా ఇందాకలాగానే 2 3 6. ఓకే, ఇప్పుడు మీకు స్టెప్ అనేటువంటిది మారుతుంది. ఏంటి అంటే ఇందాక మనం క్రాస్ గా ఇలా చేసుకొని సబ్ట్రాక్షన్ చేసుకున్నాము. ఎందుకంటే 100 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ చేసుకోవాలి. 102 + 3 ఆర్ 103 + 2 ఏది చేసినప్పటికీ కూడా 105 వస్తుంది. అంటే 102 × 103 10506. సరే, ఇంకొక సమ్ చూద్దామా. 107 × 106. దీనికి చేసేటప్పుడు నార్మల్ గా చేస్తే మీకు చాలా టైం పడుతుంది. అదే నేను ఇప్పుడు చెప్పినటువంటి ట్రిక్స్ ద్వారా యూజ్ చేస్తే చాలా ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ సమ్ చేయొచ్చు. 100 కి 7 ప్లస్ గా ఉంది, ప్లస్ పెట్టుకోండి ఇంకా మీకు గుర్తుండాలి. ఇది 100 కి ప్లస్ 6. ఓకే, ఇప్పుడు చూడండి 7 6 42. ఇప్పుడు క్రాస్ గా మీరు ఎడిషన్ చేసుకోండి, 107 + 6 ఆర్ 106 + 7, అప్పుడు మీకు ఏమవుతుంది 113. దిస్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ 107 × 106, అంటే 11342 ఈస్ ద ఆన్సర్. సో ఇలా ఏదైనా సమ్స్ ని మీరు క్లారిటీగా చేసుకొని మీరు కనుక ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు ఇలాంటివి సమ్స్ ఇస్తూ ఉంటారు తరచుగా, ఇలాంటివి ఇచ్చేటప్పుడు మీరు ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేసుకోవచ్చు. చేసుకుంటే మీరు చక్కగా అంటే మీ టైంని మెయిన్ గా టైం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ఆ టైం విత్ ఇన్ ద టైమ్ లో చేయగలుగుతారు. ఓకే, ఇలాంటి మరెన్నో షార్ట్ కట్స్ మీరు చూడాలి అనుకుంటే లేదా క్లాసెస్ లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఎస్ఎస్ సైనిక అకాడమీతో చేతులు కలిపి మీ విజయాన్ని మీరు సాధించుకోవచ్చు. టేక్ కేర్ అండ్ బై బై.